వెల్కమ్ టు లిల్లీస్ డైరీ. ఈరోజు మన రెసిపీ గుత్తి కాకరకాయ ఉల్లి కారం. ముందుగా కాకరకాయ ముక్కల్ని రెండు అంగుళాలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అందులో ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని పాన్లో వేసుకొని ఆయిల్ బాగా కాకరకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇవి వేగడానికి ఇంచుమించుగా 1/2 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. కాకరకాయలంటే ఇష్టపడిన వాళ్ళకి ఇలాంటి కర్రీ ఒకసారి కనుక రుచి చూపిస్తే కన్ఫామ్గా నెక్స్ట్ టైం నుంచి కాకరకాయ కర్రీ కావాలి అని అడుగుతారు. అంత రుచికరంగా ఈ రెసిపీ ఉంటుంది అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కర్రీ తయారైపోతుంది. సో ఒక 1/2 గంట తర్వాత చూసుకుంటే మొత్తం కాకరకాయలన్నీ కూడా వేగిపోతాయండి. లోపల పచ్చిగా లేకుండా సిమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో కాస్త ఆయిల్ వేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని పేస్ట్గా చేసుకొని ఆ పేస్ట్ని యాడ్ చేయాలి. దీంట్లో మనం ఎండుమిరపకాయ కారం యాడ్ చేస్తాము. ఆ పేస్ట్తో పాటు మీరు కావాలి అని అనుకుంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని పేస్ట్లా చేసి వేసుకోవచ్చు. బట్ నేను ఓన్లీ ఎండుమిరపకాయ కారం మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉల్లి పేస్ట్లో తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే కారం కూడా 1 పెద్ద స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. మీరు ముందు కనుక ఎండుమిరపకాయలని ఉల్లిపేస్తో కలిపి వేస్తే కనుక ఇప్పుడు కారం వేయవలసిన అవసరమే లేదు. ఉప్పు కారం బాగా కలిసేలాగా ఉల్లిపాయ పేస్ట్ని కొంచెం కలుపుకుంటూ వేగనివ్వాలి. ఉల్లిపాయలో ఉన్న నీరు మొత్తం పోతే ఉల్లిపాయ కారం ముద్ద దగ్గరగా వస్తుంది, అప్పుడు కారం వేగిపోయినట్లు లెక్క. సో చూసారు కదండి, కారం మొత్తం వేగిపోయింది. ఇలా వస్తే కనుక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాస్త ఉల్లిపాయ పేస్ట్ని కూడా కొంచెం చల్లారించుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఆల్రెడీ వేపి పెట్టుకున్న కాకరకాయ గుత్తి కాకరకాయల్లో ఈ ఉల్లి పేస్ట్ని స్టఫ్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్లే. అసలు కాకరకాయ తినని వాళ్ళకి కూడా ఈ కర్రీ చేసి పెడితే చాలా నచ్చి చాలా ఈజీగా కాకరకాయల్ని తినేస్తారు. అండ్ కాకరకాయల్లో కూడా మనకి మంచి పోషకాలు ఉన్నాయి కాబట్టి సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసుకోండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా రెసిపీని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత టేస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.